నీకు కార్తిక్ నచ్చడు నాకు తెలుసు. కనీసం నా కోసమైనా మా ప్రేమను ఒప్పుకుంటానని ఒక్క మాట చెప్పన్నయ్య. ఒప్పుకుంటానమ్మా. నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటాను. మన కుటుంబంలో అందరికంటే గొప్పదని ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఒక్క విషయం ఒప్పుకుంటావా? నీ అన్న మాట తప్పే నీచుడని, తండ్రి చేతకాని దత్తమ్మని, తల్లి నీకు ఏ సంస్కారం నేర్పలేదని, నీ కుటుంబం మొత్తం చచ్చిందన్ను ఒప్పుకో. అన్నయ్య, అప్పుడు నేను నీ ప్రేమకి ఆనందంగా అంగీకారం చెప్తాను. నిన్ను కనిపించిన కుటుంబం కన్నా గొప్పదని నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. మా అందరికన్నా వీడే నీకెక్కువని ఒక్క మాట చెప్పు. నేనే వీడి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సైలు, మీ అన్నయ్య నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ మాటలు నమ్మొద్దు. ఏయ్, నిజం నమ్మించాల్సిన అవసరం నాకేంట్రా? నీ ప్రేమ గొప్పదో, మా అనుబంధం గొప్పదో నా చెల్లి చెప్పే సమాధానం మీద ఆధారపడుంది. చెప్పమ్మా, నీ కుటుంబాన్ని మోసం చేసే గుణం, అన్నని ఎదిరించే ధైర్యం ఇచ్చిన ప్రేమ నిన్నిలా మౌనంగా ఎందుకు నిలబెట్టింది? ఏదో తప్పు చేస్తున్నావని నీ మనసు నీకు చెప్తోంది కదా శైలు. లేదన్నయ్య, నేను తప్పు చేయడం లేదు.